బాజువాక కాఫీ విత్ కార్పొరేటర్స్ కార్యక్రమంలో వార్డులో పలు సమస్యలపై ఏకరువు పెట్టిన కార్పొరేటర్లు. ఈ సందర్భంగా వార్డులో రహదారులు, డ్రైనేజీలు, వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉందని, దాన్ని పరిష్కరించే దిశగా వెళ్లాలని పలువురు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మరియు మేయర్ ముందు సూచించారు. అదేవిధంగా వార్డులో కొన్ని అనధికార నిర్మాణాల గురించి కూడా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. ముఖ్యంగా సచివాలయాలు అధికారులపైన వారు ఈ మాట వినడం లేదని, కొన్ని కారణాల వల్ల కమ్యూనికేషన్ మిస్ అవుతుందని తెలిపారు. 72వ వార్డులో డంపింగ్ యార్డ్ సమస్య మరియు గంగవరం పోర్ట్ నుంచి విడుదలయ్యే కాలుష్యం సమస్య గురించి పోర్టు యాజమాన్యం మరియు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాలతో చర్చించాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతలు వారికి అప్పగించాలని వార్డ్ కార్పొరేటర్లు సూచించారు. ఇటీవల 75వ వార్డు అంగన్వాడీ ఆయా నియామకంపై వార్డు కార్పొరేటర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ, ఈ నియామకం అక్రమాన్ని, దీని మీద ఫిర్యాదు చేస్తే దానికి అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. అమృత పథకం కింద కనెక్షన్లు మంజూరు చేశారనికి, దానికి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంకులు మాత్రం 4 ఉన్నాయని, ఇలా అయితే తాగునీటి సమస్య పరిష్కరించలేకపోతున్నామని పేర్కొన్నారు. సంవత్సర కాలంలో క్రితం వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయని, కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పట్టాన మొదలు కాలేదని, మేము ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని జీవీఎంసీ కమిషనర్ మరియు మేయర్కు విన్నవించుకున్నారు. కార్పొరేషన్లో నిధులు లేమి వేస్తుందని, ఈ నిధులు మంజూరు చేయవలసిందిగా పలువురు కార్పొరేటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బట్టు సూర్యకుమారి, లేల కోటేశ్వరరావు, మొల్లె ముత్యాల నాయుడు, బి రంగారావు, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. తర్వాత జనరల్ ఫండ్ వస్తుంది, ఆ వివరాలు ఏడీసీ ఫైనాన్స్ వారు చూస్తున్నారు, ఇస్తారండి. కనీసం ఇన్ని వేల ఎకరాల నుంచి కనీసం సిరియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేస్తే, ఏదైతే అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉందో కంపల్సరిగా ఆ ప్లాంట్ ద్వారా అవుట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈయన ద్వారా కల్పించాలని కోరుతున్నారు. అలాగే మెయిన్ రోడ్ గతంలో టాటా వాళ్ళు వర్క్ చేశారు అండర్ గ్రౌండ్ సిరియర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు వారంటీ ఉన్నాయి కాబట్టి 50 లక్షలు ఇవ్వడం జరిగింది కదా, ఇట్స్ ఆర్ ప్లాన్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే కంపల్సరీ వస్తే డబ్బులు ఎందుకు, ఇది గవర్నమెంట్ ఆర్డర్ కదండి. ఇట్ హ్యాపన్స్ ఒక మెజిస్ట్రేట్ ఒక సారీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఒక మేయర్ గారు అప్రూవ్ చేసే వచ్చి ఎందుకు కంపల్సరీ వస్తాయి, ఎస్ కొన్ని డిలే అవ్వచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అది సిఎఫ్ఎంఎస్ వల్ల కావచ్చు, పుట్ అప్ చేసే దాంట్లో కావచ్చు. వన్ శాంక్షన్ ఇస్ గివన్ అన్లెస్ ఆర్డర్ కమ్స్ టు క్యాన్సర్, ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పారు పార్క్ స్టార్ట్ అయింది, వచ్చేదో పని జరిగింది క్యాన్సల్ అయింది, అది జీవో జరిగింది, మనం చేసింది కాదు, అది గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చి ఈ వరకు క్యాన్సల్ చేయండి అని చేస్తే తప్ప శాంక్షన్ ప్రతి వరకు జరగాలి, జరిగిన వరకు డబ్బులు రావాలి, వస్తుంది, మేబీ టైం అక్రూట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అది నిధులు ఎన్ని ఉంటాయి, బిల్స్ ఎంత త్వరగా ఖర్చు అవుతాయి, అంతే తప్ప వస్తే కదా ఖచ్చితంగా చెప్పండి, ఎస్ ఖచ్చితంగా చెప్తాను, శాంక్షన్ అయిన ప్రతి వరకు చేసిన ప్రతి వరకు డబ్బులు వస్తాయి, దిస్ ఇస్ ద కరెక్ట్. అదే చెప్తున్నా ఎప్పుడు అనేది 50 లక్షలు ఇచ్చారు మీరు, 50 లక్షలు ఇచ్చారు సార్, ఇవాళ 50 లక్షలు అంటే ఇంచుమించు 98 వార్డు ఇంచు 50 అంటే 150 కోట్ల రూపాయల నిధులు మీరు అనౌన్స్ చేశారు సార్, మనకి అసలు ఆ నిధులు వస్తాయా రావా, అసలు ఆ నిధులు ఉన్నాయా లేవా, గవర్నమెంట్ అనౌన్స్ చేసిందా లేకపోతే మీరు అనౌన్స్ చేశారా మేయర్ గారు అనౌన్స్ చేశారని కాదు సార్, మీరందరూ 4 కోట్లు పెడితే మీరు 50 లక్షలు చెప్పిన అందరికి ఇస్తే సమానంగా ఉడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఓకే దానికి అందరూ మేమందరూ అగ్రీ అయ్యాం, అందరూ అగ్రీ అయిన తర్వాత 50 లక్షల రూపాయలు అనేది వస్తుందనే ఉద్దేశంతో 6 నెలల నుంచి మనం చూస్తున్నాం, 7 సార్లు మనం టెండర్లు పిలిచాం రాలేదు.